అన్నా ఓ అన్నా ఇట్రా వినుకొండా మా బోళ బ్రహ్మరాయుడన్నా బోళ బ్రహ్మరాయుడన్నా బంగారు కొండ అన్న గురించి తెలుసుకున్నా చాలా మంచి మనిషి ఏదన్నా ఒకసారి మీసం తిప్పు ఆ తిప్పడంలోనే ఉందండి మజా అందుకే 19,29,300 మెజారిటీ వచ్చింది కరెక్ట్ అన్న కరెక్టా అబ్బా బాగా తెలుసుకుందండి వెరీ గుడ్ నెక్స్ట్ 24లో నా లక్కీ నెంబర్ 9 ఆ 29,54 కావాలా అంటే 54,000 మెజారిటీతో అన్నని గెలిపించాలా ఇదే వేదిక మీద అప్పుడు మళ్ళీ మనం పండగ చేసుకుందాం మరి ఈ బంగార కొండను సృష్టించింది ఎవరు పర్వతం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ రా ఎత్తుకుంటా బీసీ రా ఎత్తుకుంటా ఎస్సీ రా ఎత్తుకుంటా మైనారిటీ రా ఎత్తుకుంటా ఇలా ఎత్తుకొని ముందు వరుసలో కూర్చోబెట్టాడు ఆయన ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీల్ని ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడు అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను వారితోటి వాళ్ళ తండ్రి గారితోటి జర్నీ చేసినోడిని నేను హైదరాబాద్లో ఒకే ఏరియాలో పక్క పక్కనే ఇంట్లో ఉంటే ఒకసారి నేను వెళ్ళా ఏంటాలి ఎలా ఉన్నావు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నా బాగున్నానన్నా నాకేముంది అద్భుతంగా నువ్వు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నావు బాగానే ఉంది అప్పుడు కూడా ఒక్కసారి ఇటు కూడా అడిగాయి అన్నారు ఆయన అన్నా ఇంకా నేను చాలా చిన్నోడిని ఒక టైం వస్తుంది అని అప్పుడు చెప్పారు ఆ టైము మొన్న 19లో వచ్చింది పిలిచారు హత్తుకున్నారు నువ్వు నాతో ఉండాలి అన్నారు అన్నా మీకోసం ఎంత దూరమైనా వెళ్తా ఎక్కడికైనా వెళ్తా అని చెప్పడం జరిగింది అలాగే మైనార్టీస్కి వారు చేసింది త్వరలో ఒక అద్భుతమైన ఒక సంతోషమైన న్యూస్ మనం వింటాం ఒక కాలేజ్ మసీదులు ఈద్గాలు స్కూల్స్ ఇలాంటి అన్నీ నేను చెప్తున్నాను నేను ఇస్తున్నాను హామీ నువ్వు బేషరత్గా ఈ వేదిక మీదుగా ఛాలెంజ్గా చెప్పుకో మైనార్టీస్కి అని చెప్పాడు ఆయన అంత గొప్ప మనసు ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ రోజున ఈ వేదిక మీద ఇంతమంది వస్తున్నారు అనగానే అన్న గురించి చెప్పారు చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చిన వ్యక్తి అందుకోసం ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు 24లో కూడా ఇక్కడ ఏంటి అనేది మీ చేతిలోనే ఉంది మీరే ఆయన్ని ఒక పర్వతంలాగా తీసుకెళ్ళాలి ఇది నా కోరిక అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు చుక్కలు పడుతున్నాయి ఇగో ఈవిడ మాట్లాడగానే ఆగిపోయింది వర్ణుడు భయపడ్డాడు సోటాగా వేదిక మీద ఉన్న తమ్ముడు ఎంపీ అండ్ హిజ్ యంగ్ చాప్ నేను టీవీలో చూశాను తప్ప వేదిక మీద మాట్లాడటం చూడలా చిన్నోడైనా కూడా చాలా గొప్పగా ఒక ఛాలెంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు మంచి లైఫ్ ఉంది తమ్ముడు ఆల్ ది బెస్ట్ అలాగే వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ థ్యాంక్ యూ సో మచ్